వచ్చింది అనేది అనుకోవచ్చా? ఎందుకంటే నిజంగానే కేకే సర్వే పవర్ల పడింది. అంటే నేను అవతల కమెంట్స్ గురించి ఇంతకుముందు పొగిడినా ఇప్పుడు తిట్టినా నాకు వ్యక్తిగతంగా కానీ కంపెనీ కానీ ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి. బట్ బికాస్ ఒకటి రెస్పాన్సిబుల్ మనం ఉండాల్సింది ఏంటంటే, ఓవరాల్ గా మనం ఎవరికైనా ఎమ్మెల్యేకో ఎంపీకో ఒక పార్టీకో వాళ్ళు తీసుకొని లయబుల్ గా ఉండి మనం చేసి పెట్టి అది రాంగ్ అయితే అని. సో ఇక్కడ హర్యానా గురించి ఓన్లీ మనం ఓన్ మనీ పెట్టుకొని మనం ఓన్ గా చేసుకోవడం జరిగింది. సో మా నెంబరు ఇలా కాన్ఫిడెంట్ గా చెప్పడం, దాంట్లో మెజారిటీ శాతం మనం చెప్పిన సీట్స్ లో బీజేపీకి మంచి మెజారిటీ వచ్చి అలాగే కాంగ్రెస్ కి పక్కన పెడితే అంటే ఆ 20 సీట్స్ టైట్ ఫైట్ లో ఉన్నాయి గెలుచుకోగలిగింది. అలాగే జేజేపీ గురించి, ఐఎన్ఎల్డీ గురించి, ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, జాట్ ఓట్ బ్యాంక్ గురించి, సిర్సా జిల్లాలో ఎలా ఉంటుంది, రకరకాల జిల్లాలో జిల్లాల వారీగా చెప్పడం జరిగింది. సో కాకపోతే ఓవరాల్ గా మనం ఫైనల్ నెంబర్ ఒకటి చూస్తారు కాబట్టి ఆ నెంబర్ లో ఈ టైట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయితే యాక్సెప్ట్ చేయాలండి. దీన్ని ఒక లెసన్ లా తీసుకొని బొక్కబోతానో లేకపోతే అద్భుతం అని నేను అట్లా నమ్మట్లేదు. సో ఇది ఒక ప్రాసెస్, ఎందుకంటే ఒక రోజుతో జరిగిపోయింది కదా కదండి. ఇంకా నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉంటుంది, లాంగ్ జర్నీలో ఉంటుంది. మీరు ఒక షో ఫెయిల్ అయినంత మాత్రాన రెండో షో చేయకుండా ఉండరు కదా. సో ఇదే ప్రాసెస్ ఏం కూడా కేకే గారు అది కాదు నేను అంటుంది, కొండేటి కిరణ్ కోసం సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఎందుకంటే మీరు చేసిన ఆ సర్వే చూసుకుంటే మీరు చూస్తే మీకే అర్థం అవుతుంది. ఎందుకంటే నిజంగానే మీ సర్వే ఇటువంటిది ఇంకా భవిష్యత్తులో ఎవరైనా నమ్మే అవకాశం ఉంటుంది అసలు మీ సర్వేని? అంటే ఒకటి సార్, ఇది మనకు అంటే జనరల్ ఎగ్జాంపుల్ సార్, మనం బాగా మెచ్చుకుని నమ్మే హీరోకు ఫ్యాన్స్ ఉన్నట్టు, లేదా అపోజిషన్ ఇటు సినిమా ఫెయిల్ అవ్వాలి ఫ్లాప్ అవ్వాలి కోరుకునే ఉన్నట్టు, దీనికి పీక్ లో ఉన్నప్పుడు రెండూ ఉంటాయండి. సో మనం ఏదో ఇంతమంది ఫాలో అవుతుందని చెప్పి మనం గర్వపడకూడదు. రేపు ఎప్పుడైనా ఇట్లాంటి జరిగినప్పుడు నష్టపోకుండా మనం నెక్స్ట్ సినిమా బెటర్ గా చేయాలని ట్రై చేస్తున్నట్టు. సో మనం నెక్స్ట్ దీన్ని ఇంకా బలంగా తీసుకుని ఇంకా జాగ్రత్తగా ప్రతి బూత్ లెవెల్లో నియోజకవర్గ లెవెల్లో కేకే చెప్పింది ఒక్క నియోజకవర్గం కూడా తప్పలేదు మహారాష్ట్రలోని, దీన్ని గర్వంగా దీన్ని ఇంకా మనం రెస్పాన్సిబుల్ గా చేయాలని ట్రై చేస్తున్నాం అండి. అంతేగాని అంటే ఆ ఏం ఎఫెక్ట్ ఇవ్వమండి మామూలుగా, అది ఒకరితలు కానీ లేకపోతే ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు చెప్పింది కరెక్టే, మోస్ట్లీ తిట్టేదానికి చాలా వీడియోస్ రెడీగా ఉండొచ్చు, చాలా మంది దొరికేట కేకే అని చెప్పేదాన్ని రెడీగా ఉండొచ్చు, కానీ బట్ ఏం ఇంపాక్ట్ చూపించండి మన జర్నీ. అంటే కాదు కేకే గారు, ఇది సక్సెస్ అయితే మీరు అమెరికాలో కూడా మీరు సర్వే చేస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది, నిజమేనా? అంటే యాక్చువల్లీ యుఎస్ది ప్లస్ హర్యానా మహారాష్ట్రతో ఆప్షన్ వచ్చిందండి. సో మేము ఆ టైంలో డిసిషన్ తీసుకోవాల్సింది ఇక్కడే చేద్దామా లేదని. సో వీ స్టార్టెడ్ విత్ మహారాష్ట్ర అండి, బట్ ఇమీడియట్ గా మనకి ఎలక్షన్ కమిషన్ హర్యానా ముందు పెట్టి తర్వాత పెట్టేసరికి ఇమీడియట్లీ వీ జంప్డ్ ఇన్ టు హర్యానా. మహారాష్ట్ర స్లో ఫేజ్ లో పెట్టి ఎక్కువ హర్యానా పుష్ చేయడం జరిగింది. యాక్చువల్లీ యుఎస్ లో స్టార్ట్ చేద్దామని ప్లాన్ తో ఉండే, బట్ రైట్ నౌ ఇప్పుడైతే చేయట్లేదు. కేకే గారు, ఇక్కడే కాంగ్రెస్ కూడా ఒక విధమైన అంటే ఆ ఫలితాలు లేట్ అవ్వడం కావచ్చు, లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడంలో కావచ్చు చివరికి కంప్లైంట్ చేసింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటుంది ఈవీఎంల ట్యాంపరింగ్ అంటుంది, మీరు దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే నేను దాని గురించి కమెంట్ చేయనండి, ఎందుకంటే ఇప్పుడు నేను కమెంట్ చేసేదంటే మిగతా వేరే పొలిటీషియన్స్ చేసినట్టే ఇప్పుడు మనం ఏదో చెప్పిన నెంబర్స్ రాలేదు కాబట్టి ఇది ఈవీఎం ట్యాంపరింగ్ అని చెప్పినట్టుంది. ఒక డిలే అయితే మటు నేను కూడా అబ్జర్వ్ చేశాను, ఎందుకంటే 130 కల్లా జమ్మూ అండ్ కాశ్మీర్ అంత కష్టమైంది అయిపోయినప్పుడు ఇది స్లోగా మనకు ఎలక్షన్ కమిషన్ లో అప్డేట్ చేయడానికి ఇక్కడ రిజల్ట్స్ వచ్చేదానికి దాదాపు 3:30 వరకు జరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 90 నియోజకవర్గాలు చాలా చిన్న కంపారిటివ్లీ మనకు మహారాష్ట్ర 288 తో పోలిస్తే 90 అనేది చిన్నది, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తున్నా చాలా చిన్న 90 నియోజకవర్గాలు చాలా చిన్న. ఆ స్లో ఫేజ్ జరిగినైతే మాత్రం మహారాష్ట్రమే వాస్తవం. ఇప్పుడు చిన్న ఏ మాత్రం కమెంట్ చేసినా అది బాగోదు కాబట్టి కరెక్ట్ గా దాని మీద ఈవీఎంస్ మీద వాటి మీద కరెక్ట్ చేయరు. నా మిస్టేక్ మనం కరెక్ట్ చేసుకుని మా కంపెనీ ఎలా ముందుకెళ్ళాలి, ఇది మేబీ మా ఫెయిల్యూర్ గా నేను ఎక్సెప్ట్ చేస్తానండి. ఎలాగ అంటే ఈ ఎన్నికల ప్రభావం జమ్మూ కాశ్మీర్, మరోవైపు హర్యానా, ఈ రెండు రాష్ట్రాల ప్రభావం అంటే ఒకవైపు బీజేపీ ఒక కాంగ్రెస్ రెండు రెండు గెలుచుకున్నాయి, ఇవి మిగతా రాష్ట్రాల్లో జరగబోతున్న ఎన్నికలు అటు మహారాష్ట్ర కావచ్చు, మిగతా మనకి చివరి వరకు జరిగే యూపీ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిపైన అసెంబ్లీ ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది అండి. ఇంతకుముందు దానికి స్టిక్ ఆన్ ఉంటాను, హర్యానా మహారాష్ట్ర ఇవన్నీ వరుస పెట్టి కంటిన్యూస్ గా బీజేపీ గట్టుకాలంగా ఉంటుంది అని చెప్పారు. మీరు పర్సంటేజ్ వైజ్ గా చూడండి సార్, నేను ఏపీలో కూడా ఇది చాలా సార్లు కమెంట్ చేశాను, మీరు చూస్తే ఏ ఇక్కడ హర్యానాలో రెండు పార్టీలకి ఆల్మోస్ట్ సేమ్ పర్సంటేజ్ వచ్చింది, బట్ చిన్న పర్సంటేజ్ తేడాతో కొన్ని సీట్స్ చాలా వరకు కోల్పోవడం జరిగింది, లేదంటే మంచి మెజారిటీ వచ్చినది. బట్ దీనివల్ల అడ్వాంటేజ్, దీని ఎఫెక్ట్ ఏంటంటే మహారాష్ట్ర మీద ఆబ్వియస్లీ దేవులు బూస్టప్ వస్తుంది బీజేపీ వాళ్ళకి, కోర్టుగా పనిచేసే వాళ్ళకి, ఇంకా ఎలా మనం గెలవగలుగుతాం మహారాష్ట్ర అనేది ఒక బూస్టప్ ఇచ్చేదానికి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేసిన ఉపయోగపడింది. అట్ ది సేమ్ టైమ్ ఒక లెర్నింగ్ లెసన్ కూడా ఉంది కాంగ్రెస్ కి, ఇక్కడ ఎక్కడెక్కడ మిస్టేక్ చేశారు, ఆ ఎడ్జులు ఏం చేసుకోవాలి, ఎలా కూటమి కలుపుకొని వెళ్ళాలి అనేది. కేకే గారు, 2019లో కూడా మీరు అక్కడ సర్వే చేశారు, తర్వాత మొన్న ఎన్నికల్లో చేశారు, అంటే అంతకుముందు ప్రచారం లేదు కానీ గడిచిన ఎన్నికల్లో మీకు ప్రచారం వచ్చింది. ప్రజల నుంచి స్ట్రైట్గా అంటే చాలామంది సోషల్ మీడియాలో కావచ్చు, మిగతా చోట కావచ్చు, కేవలం ప్రచార ఆర్భాటం కోసం, మీరు జనాల్లో కనిపించడం కోసం, లేకపోతే మీ సంస్థలను ప్రచారం చేసుకోవడం కోసం ఒకటి జరుగుతుందనేది క్లియర్ కట్గా అడుగుతున్నారు. రెండో ప్రశ్న,
ఒక్కొక్క దానికి ఎంతో కొంత తీసుకోకపోతే ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టేలాగా లేకపోతే ఒక పూర్తిగా డైవర్షన్ చేసేలాగా ఇందులో డబ్బులు ఖచ్చితంగా ఇమిడి ఉన్నాయి, అందుకని ఆ డబ్బులు కాసిపడి ఇలాంటి సమస్యలు లెక్కకి మిక్కిలా వస్తున్నాయనే దానికి స్ట్రైట్గా మీరు ఏం ఆన్సర్ చెప్పదలుచుకుంటారు? అంటే ఒకటి, డబ్బులు కాసేపడి చేస్తున్నారు అనేది ఏంటంటే, ఇప్పుడు ఆబ్వియస్ గా మనం బ్రాండ్ ఇప్పుడు కంపెనీ నడుపుతున్నాం అంటే మామూలుగా దానికి ఆ కంపెనీ ద్వారా మనీ జనరేట్ చేసేదానికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇంతమంది సాలరీస్ ఇవన్నీ ఇచ్చేదానికి. బట్ రాంగ్ గా వెళ్ళి ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని అట్లా చేస్తే మామూలుగా లాంగ్ టర్మ్ ఉండదని బలంగా నమ్ముతున్నాం. సో ఇది వచ్చేసి మామూలుగా ఇంతకుముందు ఏపీలో మనం ఇండివిజువల్ గా అది వైసీపీ కానీ టీడీపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మనం ఆర్డర్ తీసుకొని వాళ్ళకి బూత్ లెవెల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగేది. ఇదేంటంటే ఇండివిజువల్ గా మనకు ఓన్లీ మనం చూద్దాం, మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పి జమ్మూ కాశ్మీర్ కానీ హర్యానా కానీ మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ ఇవి ఓన్ గా స్టార్ట్ చేయం. ఆన్ ది వేలో మెయిన్ వేలో ఏదైనా పొలిటికల్ పార్టీ అప్రోచ్ అయ్యి డేటా కావాలి అప్రోచ్ కావాలి అది ఓకే, బట్ ఇనిషియల్లీ మాకు ఆర్డర్ తో స్టార్ట్ చేసిన నియోజకవర్గాలు లేదా రాష్ట్రాలు కాదు ఇవి. మన బ్రాండ్ ని ఖచ్చితంగా దేశవ్యాప్తంగా వెళ్ళాలి అని ఖచ్చితంగా మేము డిసైడ్ చేసుకుని ఇంటర్నల్ గా తక్కువ టైం ఉన్నా సరే హర్యానా చేద్దామని మేము ఇంటర్నల్ గా చేస్తుంది. ఏముంది, బ్రాండే ఉందండి ఇంత ఫెయిల్యూర్ అయిన తర్వాత, అంటే పూర్తి క్వైట్ ఆపోజిట్ లో రిజల్ట్స్ వస్తున్న తర్వాత ఇంకా బ్రాండ్ ఇమేజ్ ఏముంటుంది? కేవలం మీరు ఆ 2 రోజుల పాటు ప్రజల్లోనో లేకపోతే పొలిటికల్ లీడర్లో మీ పేరు మీ సంస్థ పేరు నలగడం తప్పించి బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు, దానికోసం ప్రాకులాడుతున్నట్టుగా ఉంది కదా? కరెక్ట్, అది బ్రాండ్ ఇమేజ్ కోసమే పాకులాడుతున్నాం. అంటే యాక్యురసీ, బ్రాండ్ అంటే ఏంటంటే వీళ్ళ నెంబర్స్ చెప్తే చాలా యాక్యురేట్ గా ఉంటుంది అని ట్రై చేస్తాం. జమ్మూ కాశ్మీర్ చెప్పినా కానీ హర్యానా చెప్పినా కానీ మహారాష్ట్ర కానీ లేదా ఎవరి నెంబర్ అయినా మనం ఇచ్చినా మన పొలిటికల్ పార్టీ సేవ్ చేసినా దగ్గరగా ఉంటుంది వీళ్ళు అని చెప్పేది. సో ఇక్కడ ఏంటి, ఆమ్ ఆద్మీ పార్టీకి మనం ఎగ్జాక్ట్ గా చెప్పాం, జేజేపీకి చెప్పాం, ఐఎన్ఎల్టీకి చెప్పాం, లేదా బీజేపీకి చెప్పిన మనం చెప్పిన నియోజకవర్గంలో మెజారిటీ వచ్చాయి, లేదా జిల్లాల వారీగా చెప్పుకుంటూ వచ్చాం. మేము చెప్పిన ఎడ్జిల్లో ఎక్కడైతే మిస్ అయ్యిందో అవి కరెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే డీప్ రూట్స్ లో ఇంకొంచెం బెటర్ గా చేయాలని చెప్పినాను. ఆల్రెడీ నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఇది నా మిస్టేక్ కాదు ఏదేదో వేరే వాళ్ళు అని చెప్పి సాకులో కారణాలు చెప్పలేదు అండి. వీళ్ళు బెటర్ గా వస్తాం మహారాష్ట్రలో మీరు చూడండి, వీల్ గెట్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ. కాదు కేకే గారు, అంటే అయితే అయినట్టు లేకపోతే లేనట్టు, ఎందుకంటే ఉదాహరణకి ఒక వార్తా సంస్థ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ నడపాలంటే ఒక 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 స్టేట్ కావచ్చు, అందులో కొన్ని వందల మంది రిపోర్టర్లు ఉంటారు, చిన్న చిన్న వ్యవస్థల నుంచి నడుపుతాయి. అంత పెద్ద వ్యవస్థ ఉంటే తప్ప అక్కడ నుంచి ఒక కమ్యూనికేషన్ రావడం కానీ ఒక జడ్జిమెంట్ చేయడం కానీ లేకపోతే ఆ వార్తా శాఖ అంటే దాన్ని అనాలిసిస్ చేయడం కానీ అవ్వదు. అటువంటిది కేకే లాంటి వాళ్ళు, అంటే మిగతా నాట్ ఓన్లీ మిగతా వాళ్ళు కూడా ఒకరిద్దరు పర్సన్స్తో